టిట్కోయిల్లు, టిట్కోయిల్లుకు రావడం జరిగింది. ఈ టిట్కోయిల్లుకు రావడం చూసే ఇంతవరకు బీగాలు కొంతమందికి ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వలేదు. అక్కడ చూస్తే ఏమంటే పాములు విచ్చలవిడిగా పాములు ఉన్నాయి, చిన్న చిన్న పాములు, పెద్ద పెద్ద పాములు అన్నీ ఫుల్ ఉన్నాయి పాములు. ఇంకోటి ఏమంటే చెట్లు కూడా బాగా పెద్ద పెద్దగా నాటున్నాయి. తాగడానికి నీళ్లు ట్యాంక్ ఇంతవరకు కట్టలేదు. ఫెసిలిటీస్, డాక్టర్స్ ఫెసిలిటీస్, ఏమైనా కూరగాయల మార్కెట్ ఉండాలంటే ఏం లేదు. అంటే ఎంత దూరం ఉందంటే ఇది అసలు ఏమేమి ఫెసిలిటీస్ లేవు, ఏమి అట్లా నాకు అయితే అర్థం కావడం లేదు. నేను చెప్పేది ఏమంటే మన ఆధోని ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇంత దూరం ఇస్తే తెలుస్తుంది. ఆధోని ఎమ్మెల్యేస్కి క్వార్టర్స్ ఇస్తారు కదా ఉండడానికి వీళ్ళు, వీళ్ళకి ఈ రకంగా గవర్నమెంట్ ఇవ్వాలి అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఎర్రే మేము ఎంత లేట్ చేస్తున్నారు కదా గవర్నమెంట్ అని తెలుస్తుంది. వీళ్ళు ఉండాలి ఇక్కడ, ఉండగలుగుతారా, మేము చూడాలని ఉన్నాము. ఆధోని మెల్లపానగర్ కూడా మేము చెప్తున్నాం సార్, రేపు పొద్దున మీకు కూడా మేము ఓటు వేస్తే ప్రజలకి మీరు ఏం చేస్తారు, ఏ రకంగా మీకు నమ్మమంటారు. ఇప్పటికే మేము చాలా అయిపోయింది, ప్రజలు నమ్మి 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 ఇప్పుడు చాలా అలసిపోయినాం మేము. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ మల్లపన్న గారికి కానీ మీకు మేము నమ్మేది ఎట్లా, మేము మీరు మాకు హామీ ఇవ్వాలా, మీరు ప్రజలకి ఆధుని ప్రజలకి ఏమేమి చేస్తారు మీరు చెప్తేనే నెక్స్ట్ స్టెప్ ప్రజలు ఏం చేయాలని మేము ఆలోచించి మేము నెక్స్ట్ స్టెప్ వేస్తాము. మీకు మేము ఓట్లు వేయాలంటే మీరు ప్రజల కోసం ఏం చెప్తారు, మాకు హామీ ఇవ్వాలా, మాట ఇవ్వాలా, ఏమేమి చేస్తారని ఫస్ట్ చెప్పాలా. అనౌన్స్మెంట్ చేస్తేనే ప్రజలు మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే కూడా ఒక్కసారి కూడా వచ్చి చూడండి, ఇక్కడ ఒక కూరగాయల మార్కెట్ లేదు, నా స్తంభాలు చూసే కూడా పడిపోయి ఉన్నాయి, వాటర్ ట్యాంక్ ఇంతవరకు రెడీ కాలేదు, కూరగాయల మార్కెట్ ఫెసిలిటీ ఉండాలా, మళ్ళీ ఇంకోటి వచ్చేసి మన పోలీస్ స్టేషన్ కూడా ఉండాలి. ఇక్కడ ఇంత దూరం పెట్టినాము, రేపు పొద్దున్న ఏమైనా అయితే కూడా పట్టించుకునే వాళ్ళు ఉండరు. పాములు చూసే విచ్చలవిడిగా ఉన్నాయి, రూమ్స్లో చూసే మీరు అసలు గలీజ్గా ఉన్నాయి, పావురాలు గీవరాలు అన్నీ నిండిపోయినాయి, ఇంట్లో మొత్తం గలీజ్ చేసి పాడేసినారు. అసలు ఏం చెప్పేకి లేదు, ఏమి ఎంతవరకు నరకం అమ్మని చెప్పిస్తున్నాం మేము. మన వైఎస్ఆర్ కాలనీ చూసే అసలు ఏం చెప్పేకి లేదు, ఎంత దూరం ఇచ్చినారంటే ఎంత దూరం ఇచ్చినారు. అది మన ఆధుని మల్లపన్న గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను మీనాక్షి నారాయణ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు మేము ఓట్లు వేయాలంటే ప్రజల కోసం మీరు ఏం చేస్తారు, ప్రజలకి క్లియర్గా చెప్పాలా, ఆధుని ప్రజలకి క్లియర్గా చెప్పాలా. ఉద్యోగాలు ఇంత ఎంబీఏ చదువున్నారు, డిగ్రీస్ చదువున్నారు, పకోడాలు రోడ్లపైన హోటల్లో పనిచేస్తున్నారు, సిగ్గుచేటి ఉంది ఆధునిలో. ఎంత మంచిగా చదువుకున్నా కూడా అంటే హోటల్లో పనిచేసే కొడుకు హోటల్లోనే పనిచేయాలా, హోటల్లో ఉండే కొడుకు వానికి హోటల్లో ఉండే ఒక తండ్రి పిల్లడికి బాగా చదివిస్తే, చదివించిన తర్వాత నా కొడుకు బాగా మంచి స్థాయిలో వచ్చి బాగా ఉద్యోగం చేయాలంటే కూడా ఉద్యోగాలు సరిగా లేవు, ఫెసిలిటీస్ సరిగా లేవు, ఫ్యాక్టరీస్ లేవు, ఇక్కడ ఉండే ఫ్యాక్టరీస్ బంద్ చేసేసినారు. అంటే నేను చెప్పేది ఏమంటే ఆధునిలో నెక్స్ట్ మీనాక్షి నారాయణ కానీ మల్లపన్న కానీ మీరు గెలిస్తే మన స్టూడెంట్స్కి, మన చదివిన తర్వాత మన ఉద్యోగాలకి, మన జాబ్ చేసేదానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఆధునిలో కూడా రావాలా. మనం బెంగళూరుకి పోయి హైదరాబాద్కి చేసే జాబులు ఏమి సార్, ఆధునిలో ఎందుకు చేయకూడదు మేము. ఆధునిలో కూడా మంచి మంచి జాబ్స్ చేయాలా, మంచి మంచి కంపెనీస్ పెట్టాలా, అలాంటి హామీలు మాకు ఇవ్వండి, అప్పుడు మాకు నమ్మకం వస్తుంది మీరు పనులు చేస్తారని. ఇది పట్టాలు ఇస్తాము, అమ్మఒడిలు ఇస్తాము, అవి ఇవి ఇస్తామని చెప్పి కరెంటు బిల్లు వాంచి పాడేస్తున్నారు, మన సిలిండర్ కూడా వాంచి పాడేస్తున్నారు. ఇట్లా ఇస్తున్నారు, ఇట్లా తీసుకుంటున్నారు, ప్రజలకి ప్రజలు కూడా గమనించాలా దీని మీద. అవునా, కరెక్ట్ లేదా, ప్రజలు గమనించాలా దీని మీద కూడా. నెక్స్ట్ టైము నేను చెప్పేది ఒకటే, ప్రజలు బాగా ఆలోచించండి. మీరును నా పేరు మొహమ్మద్ గో, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆధోని. బషీర్ అహ్మద్ అధోని సి బాత్కర్ అధోని వాళ్ళ బాత్కర్ అపాయింట్మెంట్ దేతుం బోల్కో దేతుం బోల్కో పాంచ్ సాల్ హువా అభీ తక్ అపాయింట్మెంట్ సార్ క్యాబీ హువా అని ఖాళీ నో పైసే బనాలియే కర్లియే చా అపాయింట్మెంట్ ఏ పార్టీ ఆతి దేతి దేతు బోల్తే ఏ పార్టీ ఆతి దేతి బోల్తే అసలు దేనా చారు ఇంకా దేనా చారు అపాయింట్మెంట్ ఏ బోలో చా దూసరీ బాత్ అబు హే 5,500 భనే సోలే హే 50,000 భనే సోలే హే చా कैसा भाई उसका रीज़न हो, गवर्नमेंट इसके ऊपर एक्शन नहीं लेते क्या, जो बोलो. दूसरी बात क्या है, तुम्हारा टैक्स नहीं भरे तो तुम्हें फाइन के साथ तुम्हें ले रही टैक्स, हाँ तुम्हें करंट बिल कट करे तो करंट बिल फाइन के साथ ले रही क्या, तुम्हें हर चीज़ को भी अपना बैंक को भी हमें लोन लिए थे नहीं भरे तो फाइन के साथ भरा लेते, चेक दिए तो चेक बाउंस करे तो भी इसके ऊपर ये डालते, अब तो पब्लिक के ऊपर तुम्हें दबाव डाल रहे हैं, खींच ले रहे हैं क्या. तुम्हारा काम को कौन पकड़ना, 5 साल हुआ अभी तक क्या गवर्नमेंट को उनके एक्शन नहीं ले रहा इसके ऊपर, अपार्टमेंट के ऊपर क्या हुआ इसका रीज़न हो,
दूसरी बात, यहाँ सीरोज वन होटल का नहीं भी ऐसा सामने क्या अगर तुम बोले कॉम्प्लेक्स बना दूंगा गवर्नमेंट, उसके ऊपर भी खाली गवर्नमेंट पब्लिक के पैसे ले रहे हैं, बना दूँ बोले पैसे लिए चल बैठे, दो बात कह दो पब्लिक के पैसे ले को ना बैठना कैसे करेंगे भाई, जरा अपने ये घर हमें ये वकबोर्ड से हमें ये देते हैं 2,50,000 रुपये देते हैं या तुम्हें डोमिनेशन कर रहे हो बाउंड्री डालो बोलते हैं, जो बाउंड्री में डाले घर थोड़े टाइम पैसे नहीं आए रिलीज होती है तो पाऊँ ना घर तोड़ को ना रख ले छोड़ता, पैसे आती मैं भरा लेना तो बोलता उन्हें क्या, गवर्नमेंट 3 गाँव भी फेल कर रहे हैं या अपार्टमेंट्स का फेल कर रहे हैं या सीनोज बोन होटल समय कॉम्प्लेक्स बन दूंगा म्यूनसिपल्टी कॉम्प्लेक्स, उससे पैसे ले को उससे भरा तुम बोल को उससे भी ऐसा करे। तीसरी बात, जो छोटे छोटे अपने घर थे या क्या बोलते हैं तुम्हें हाउसिंग बोर्ड से हमें यह करती हूँ तुम ना 2,50,000 रुपये देती हैं तो बोल को उनको घर तुम बुनियादी डालो फोटो मारो बोलते, बुनियादी डालो फोटो मारे टाइम क्या करते हैं ऊपर से पैसे आती देती हैं तो बोलते पढ़ती हूँ पैसे करती हैं, तो पब्लिक कई को इतना सता ले रहे हैं, तो तुम्हें एक मंथ करंट बिल नहीं भरे तो पिक्चर कट करके तुम्हें पैसे भरे तो तुम ना हमें करंट दे देंगे थे फाइन के साथ लेते, टैक्स नहीं भरे तो भी ऐसा नहीं तो नल को कट करते, क्या तुम ना फाइन भरा लोगो तुम ना काम करने को है जो पब्लिक को सताना तुम्हें एक टाइम रखना ये 6 मंथ्स में हम कंप्लीट करते हैं तो रख के काम करना पड़ता, हर जने में घर में भी घरांगन में हर मोहल्ले में मैं ऑब्जर्व कर रहा हूँ क्या, आप हाउसिंग बोर्ड के देती हूँ बोलो पान तोड़ ले को बैठे रहते हैं क्या, उनका कैसा अपार्टमेंट्स का भी पैसे भन को है आदमी अपने अपने आदमियों को दे ले रहे हैं अपने अपने आदमियों को सीधा कर ले रहे हैं, तो गरीब आदमी कहाँ जाना बोलो सर, हाँ गरीब आदमी कहाँ जाना, गरीब आदमी से सो भने तो तुम्हें गरीब आदमी को नहीं मिला तो कहाँ जाना, गरीब आदमी भाड़े भन को बहुत तकलीफ में है, ये आस रख ली अपार्टमेंट्स आते हैं हाउसिंग बोर्ड का आती तो इसके क्या ही पकड़ा लेना वाला कौन है क्या, इसका जल्दी से जल्दी पकड़ा लेना हमारे एमएलए सर सब प्रेसिडेंट सर मैं गुजारिश है क्या, आदमियाँ बहुत तकलीफ में है गाँव में अपार्टमेंट्स आती हैं तो क्या यहाँ देखे तो टैंकी का भी काम रुको गए है, वो काम टैंकी का भी जल्दी से जल्दी कराना, अब 5-6 महीने है इलेक्शन इसका जल्दी से जल्दी कर को पब्लिक को अंदर लाए तो बहुत अच्छा होता, मेरी गुजारिश है अब यहाँ बहुत तकलीफ में है बाहर भाड़े भन को क्या, मेरा नाम बशीर अहमद आदोनी।